చేస్తున్నాను. ప్లీజ్ వెల్కమ్ ఆన్ స్టేజ్ అండి. అండ్ అలాగే రైటర్స్ ప్రతి డైలాగ్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా కామిక్ గా రాశారు గోపి కిరణ్ గారు అండ్ మోహన్ గారు. ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. అండ్ ఈ సినిమాని ఓటీటీలో రావడానికి ఇంత బాగా హెల్ప్ చేస్తూ అండ్ ఎప్పుడు కూడా ఒక మంచి కంటెంట్ ఉన్న సినిమాని ఎంకరేజ్ చేస్తున్న మన ఈస్ట్ వెస్ట్ ఎంటర్టైనర్స్ సిఈఓ మన రాజీవ్ గారిని స్టేజ్ మీదకి ఇన్వైట్ చేస్తున్నాను. ప్లీజ్ వెల్కమ్ ఆన్ స్టేజ్. అండ్ ఎంత మంచి కంటెంట్ ఉన్న సినిమా అయినా సరే అది ప్రజల్లోకి రావాలి అంటే దానికి కారణం మెయిన్ పోల్ ప్రొడ్యూసర్స్. వాళ్ళు లేకపోతే సినిమానే ఉండదు. అలాంటిది చాలా కూల్గా హ్యాండిల్ చేస్తూ ఇంత మంచి సినిమాను మన ముందుకు తీసుకొచ్చినటువంటి ప్రొడ్యూసర్ ఆశాజ్యోతి గారు, ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. అండ్ అలాగే ప్రొడ్యూసర్ శ్రీధర్ గారిని కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాను. సో ఇంకా ఫైనల్లీ ఎన్ని స్ట్రగుల్స్ వచ్చినా కూడా ఫేస్ చేస్తూ అండ్ టీవీ రంగంలో మనందరికీ బాగా సుపరిచితమైన వ్యక్తి అండ్ సినిమా కూడా చాలా డిఫరెంట్గా తీయాలి, అందరూ తీసినట్టు కాకుండా ఒక డిఫరెంట్ స్టోరీని మన ముందుకు తీసుకొచ్చి మనకి ఇంత మంచి సినిమాని ప్రజెంట్ చేసినటువంటి మన డైరెక్టర్ ఆర్కే మలినేని గారిని స్టేజ్ మీదకి ఇన్వైట్ చేస్తున్నాను. ప్లీజ్ వెల్కమ్ ఆన్ స్టేజ్ సార్. సో ముందుగా మన డిఓపి ముజిర్ మాలిక్ గారు ఇక్కడ లేరు కాబట్టి అండ్ రైటర్స్ ఫస్ట్ గోపి కిరణ్ గారిని మాట్లాడాలని కోరుకుంటున్నాను సార్, మీ మాటల్లో సినిమా గురించి. ప్రెస్ మిత్రులందరికీ నమస్కారం అండి. ప్రెస్ మిత్రులందరికీ నమస్కారం అండి. మేము క్యాలీఫ్లవర్ మూవీని చాలా లైక్ ఒక యజ్ఞంలా భావించి సినిమా చేశాము. బేసికల్గా ప్రొడ్యూసర్స్ ఆశాజ్యోతి గోగినార్ గారు కానివ్వండి, శ్రీధర్ గూడూరు గారు కానివ్వండి, ఈ సినిమాకి కావాల్సిన ప్రతి ఎలిమెంట్ని వాళ్ళు రాజీ పడకుండా అందించారు. అలాగే ప్రతి పాయింట్ని ప్రతి ఫ్రేమ్ని అందంగా తీర్చిదిద్దడానికి ఆర్కే మలినేని గారు చాలా చాలా కృషి చేశారండి. ఒక అద్భుతమైన ఫీస్ట్గా మీకు ఈ సినిమాని తీర్చిదిద్దారు. సో మీకు డెఫినెట్గా సినిమా చూస్తే మీకు నిర్మాణ విలువలు కానివ్వండి, దర్శకత్వ విలువలు కానీ కనిపిస్తాయి. అలాగే మోహన్ గారు అందించిన డైలాగ్స్ కానివ్వండి, మ్యూజిక్ కానివ్వండి, నటీనటుల నటన కానివ్వండి, ఓవరాల్గా అన్నీ మీకు ఒక ఫీస్ట్ని అందిస్తాయండి. డెఫినెట్గా థియేటర్స్లో మేము రిలీజ్ చేసిన టైంలో మీకు మిస్ అయిన ఆడియన్స్ అందరూ కూడా డెఫినెట్గా ఏప్రిల్ 9th నుంచి స్ట్రీమింగ్ కాబోతున్న మా క్యాలీఫ్లవర్ మూవీని హంగామా ఛానల్లోను, ఎంఎక్స్ ప్లేయర్ ఛానల్లోను, అమెజాన్ ప్రైమ్ యుఎస్ యూకే ఛానల్స్లోను, ఎయిర్టెల్ అండ్ వీడియో వోడాఫోన్ స్ట్రీమింగ్ యాప్స్లోను కంపల్సరీ చూడండి. మీకు హాట్ సమ్మర్లో ఇది ఖచ్చితంగా చిల్లింగ్ ఎంటర్టైన్మెంట్ అవుతుంది, యూ కెన్ ఎంజాయ్ ఇట్. సో దాది మా గ్యారంటీ అండి. సో థ్యాంక్ యూ ఫర్ ఆల్. సో ప్లీజ్ ఎంకరేజ్ అస్ అండ్ వాచ్ అవర్ మూవీ ఫ్రమ్ ఏప్రిల్ 9th. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ గోపి కిరణ్ గారు. మీరు కామిక్గా రాసి రాసి సీరియస్గా అయిపోయినట్టున్నారు, కొంచెం నవ్వుతారేమో అనుకున్నాను, బై ఛాన్స్ కూడా నవ్వలేదు, బా పర్సనల్గా తీసుకున్నట్టున్నారు. అండ్ ఎనీవేస్ మన ఇంకొక రైటర్ మోహన్ గారిని మాట్లాడాల్సిగా కోరుకుంటున్నాను. ప్లీజ్ సార్. అందరికీ నమస్కారం అండి. ఫస్ట్ శుభాకాంక్షలు చెప్పాలి జ్యోతి మేడంకి, శ్రీధర్ గారికి, చందు గారికి. సినిమాని చాలా బాగా తీశారు. బీసీ సెంటర్లో అయితే చాలా బాగా ఆడింది. ఇప్పుడు ఓటీటీలో రిలీజ్ అయ్యి అందరూ చూసేలాగా ఏప్రిల్ 9th రిలీజ్ చేస్తారని ఫోన్ చేయగానే చాలా హ్యాపీ అనిపించింది. అలాగే డైరెక్టర్ గారు చాలా కష్టపడి తీశారు. మా చేత మంచి పంచ్ డైలాగ్స్, మొత్తం సినిమా అంతా ఎంటర్టైన్మెంటు, అలాగే ఒక మెసేజ్ ఉంటుంది అండర్ కరెంట్గా. చాలా సంతోషంగా ఉంది. ఏప్రిల్ 9th అందరూ చూస్తారు, ఇంకా బాగా ఆదరిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మోహన్ గారు. ఒక పంచ్ డైలాగ్ ఇక్కడ కూడా చెప్పాల్సింది కదా, ఎందుకు ఇప్పుడు నన్ను ఇరికిస్తారనుకుంటున్నారు. బట్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్లీ వర్డ్స్. అండ్ అలాగే నెక్స్ట్ మన ఈస్ట్ వెస్ట్ ఎంటర్టైనర్స్ సిఈఓ రాజీవ్ గారిని మాట్లాడేదిగా కోరుకుంటున్నాను సార్, ఫ్యూ వర్డ్స్. అందరికీ నమస్కారం అండి, గుడ్ ఈవినింగ్ ప్రెస్ అండ్ లెజెండ్స్ అండ్ డైరెక్టర్స్ ప్రొడ్యూసర్స్ ఆన్ ది డయాస్ అండ్ టు ది ఆడియన్స్ ఆఫ్ ది డయాస్.
కోవిడ్ వచ్చి చాలా కంటెంట్స్ చాలా విధాలుగా నష్టపోయినాయి. అంటే థియేటర్లలోకి రాలేక, లేకపోతే ఎంతో బాగా కంటెంట్ మేక్ చేసినా ప్రాపర్ రీచ్ లేక, చాలామంది ఓటీటీకి వస్తే సపోర్ట్ ఉంటుంది, కంటెంట్స్ బాగా ఎదుగుతుంది అది ఇది అని, అక్కడ కూడా చాలా విధాలైన ఫ్యాక్టర్స్ వల్ల ఇదంతా మంచి కంటెంట్స్ ఇంకా బయట చాలా ఉండిపోయి స్ట్రగుల్ అవుతున్నారు చాలామంది కంటెంట్ మేకర్స్ ఇదంతా. సో ఐ థింక్ ఇదే కోవిడ్లో ఇదే పాండమిక్లో మా చైర్మన్ వరప్రసాద్ గారు ఈ ఓటీటీ వెండర్స్ది తీసుకోవడం, మేము సపోర్ట్ చేయడం, అండ్ మేము చాలా ప్రౌడ్గా చెప్తున్నాను ఈ కాలిఫ్లవర్ సినిమా మా 500th picture. సో కాలిఫ్లవర్తో 500 pictures కంప్లీట్ అయినాయి మాకు ఈ 17 months. థ్యాంక్ యూ ఆకే సార్ అండ్ శ్రీధర్ గారు అండ్ ఆశా జ్యోతి గారు. అండ్ పక్కాగా చెప్తున్నానండి, మాకు 500కి మీరందరూ ఇలా ఎలా చప్పట్లు కొట్టారో, ఈ ఎండాకాలంలో 9వ తారీఖు మీరందరూ ఈ సినిమా చూసి అంతలాగా ఇంకా గట్టిగా చప్పట్లు కొడుతూ రిపీటెడ్గా చూస్తూ అన్ని సోషల్ మీడియా దీని మీద రివ్యూస్తో పాటు షేర్లు లైక్లు సబ్స్క్రైబ్లు కూడా కొడతారు. అండ్ ఆర్కే గారు లాంటి మంచి డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్స్, ఆశా జ్యోతి గారు అండ్ శ్రీధర్ గారు లాంటి మంచి ప్రొడ్యూసర్స్ ఇంకా మంచి కంటెంట్స్ తీయాలి, మాతో పాటు రిలీజ్ చేయాలి సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ రాజీవ్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ కాలిఫ్లవర్ మూవీ అండ్ కంగ్రాచులేషన్స్, మొత్తానికి 500 mark క్రాస్ చేశారు. అండ్ మన కూల్ అండ్ స్వీట్ ప్రొడ్యూసర్ ఆశా జ్యోతి గారిని మాట్లాడాల్సిగా కోరుకుంటున్నాను మ్యామ్, ప్లీజ్. అందరికీ నమస్కారం అండి. ఈ నెల ఏప్రిల్ 9వ తారీఖు మీ ముందుకి మరొకసారి కాలిఫ్లవర్ మూవీ. అందరికీ నమస్కారం అండి. ఈ నెల 9వ తారీఖు మా కాలిఫ్లవర్ మూవీ మళ్ళా మిమ్మల్ని అందరినీ అలరించడానికి ఈ ఓటీటీ ప్లాట్ఫామ్ ద్వారా ఈస్ట్ అండ్ వెస్ట్ ఎంటర్టైనర్స్ ద్వారా మీ ముందుకు రాబోతుంది. మీరందరూ ఈ సినిమా థియేటర్లో చూడకుండా మిస్ అయిన ప్రతి ఒక్కరూ కూడా ఈ ప్లాట్ఫామ్ ద్వారా చూసి మమ్మల్ని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్, సో స్వీట్ ఆఫ్ యూ. మీరు ఒక నిమిషం భయపెట్టారు తెలుసా పాప మేడంని, బట్ సో స్వీట్ ఆఫ్ యూ మ్యామ్. మీ డబ్బులు మీకు ఇంకా ఎక్కువ 2 times 3 times ఎక్కువ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అండ్ అలాగే ప్రొడ్యూసర్ శ్రీధర్ గారిని మాట్లాడాల్సిన కోరుకుంటున్నాను సార్, ఫ్యూ వర్డ్స్. మీడియా మిత్రులందరికీ నమస్కారం అండి. April 9th ఓటీటీ ప్లాట్ఫామ్ ద్వారా అమెజాన్ ప్రైమ్ అలాగే ఎంఎక్స్ ప్లేయర్ అట్లానే హంగామా ద్వారా మేము ముందుకు వస్తున్నాము. ఎప్పటి నుంచో చాలామంది మమ్మల్ని చాలా రకాలుగా అడుగుతూ ఉన్నారు ఏ ఓటీటీ ప్లాట్ఫామ్ ద్వారా వస్తున్నారు, ఎప్పుడు వస్తున్నారని. కరెక్ట్గా సమ్మర్లో మీ అందరినీ ఎంటర్టైన్ చేయడానికి April 9th మేము ముందుకు వస్తున్నాము, చూసి ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. ఇది మాత్రం బాగా ప్రిపేర్ అయ్యున్నారు, రాగానే ఓటీటీ ఏ అమెజాన్ ప్రైమ్ అవి ఇవి చెప్పేశారు, అయిపోయింది అనుకున్నారు కదా. బట్ థ్యాంక్ యూ సో మచ్ సార్, సో స్వీట్ ఆఫ్ యూ. అండ్ అలాగే ఫైనల్లీ ఈ కథ ఎక్కడ మొదలైంది, దీనికి కర్త కర్మ క్రియ అన్నీ తానై, అండ్ ఇంత మంచి సినిమాను మన ముందుకు తీసుకొస్తున్నటువంటి డైరెక్టర్ ఆర్కే మలినేని గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాను సార్, ఫ్యూ వర్డ్స్. పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం అండి. ఇది ఒక అంటే మేము 26 సినిమా రిలీజ్ చేసామండి కాలిఫ్లవర్ మూవీని, అంతకు ఎగ్జాక్ట్ ముందు 9 నవంబర్లోనే హీరోతో ఈ కథ అనుకోవడం జరిగింది. ఈ కథ అనుకున్నప్పుడు ఒక సీరియస్ కథాంశం కాకుండా, యాక్చువల్లీ నేను టీవీ సీరియల్లో ఆర్కే మలినేని అంటే ఒక నేము, అదే ఒక 10,000 episodes చేయడం జరిగింది. ప్రజెంట్ కూడా మళ్ళీ అనే సీరియల్ కానివ్వండి, మనసంతా నువ్వే కానివ్వండి, రెండు సీరియల్ వస్తూ ఉన్నాయి. బట్ నేను చేసినప్పుడు అంటే నా ఎందుకు ఈ మాట చెప్తాను అంటే, ప్రతి ఒక్కళ్ళు నాకు అందరూ నా ఫ్రెండ్స్ అందరూ కూడా ఎందుకు నువ్వు ఫ్యామిలీ లవ్ స్టోరీ బాగా చేస్తావు కదా, అలా ఎందుకు చేయలేని అడిగారు అనమాట. దానికి క్వశ్చన్గా ఈ ఆన్సర్ నేను చెప్తున్నాను, మా మిత్రులందరికీ అర్థం కావాలి, మీ ద్వారా అర్థం కావాలని. నేను సీరియల్స్లో అంటే ఎమోషన్స్ కానివ్వండి, ఒక లవ్ ఫ్యాక్టర్ కానివ్వండి, ఇవన్నీ చేస్తున్నప్పుడు క్రేజీగా ఒక కామెడీ థాట్ ఎందుకు చేయకూడదు. ఒక ఈవీ గారు, ఒక జంజాల గారు, ఒక వంశీ గారు, వాళ్ళు చాలామంది చాలా కాంపిటేటివ్గా ఉన్న రోజుల్లో పాత రోజుల్లో చాలా మంచి మంచి సినిమా చేశారు. అలాంటి థాట్తోనే నేను మొదలుపెట్టిన సినిమాని కాలిఫ్లవర్ అండి. ఇది అంటే గోపీ కిరణ్ ఒక చిన్న ఒక థాట్ చెప్తే ఆ థాట్ చాలా బాగుందని తను కథ డెవలప్ చేయడం జరిగింది. ఆ తర్వాత మోహన్ గారు, ఆయన ఆల్రెడీ ఇంతకుముందు చాలా సినిమాలు ఈవీ గారితో వర్క్ చేస్తున్నారు, మోహన్ గారిని తీసుకొని ఇంకొక శివరామ్ని అతను తీసుకొని ఈ కథ మొత్తం 3 months వర్క్ చేసామండి. ఆ 3 months వర్క్ చేసిన తర్వాత హీరోకి వెళ్ళి చెప్పడం జరిగింది, సింగిల్ సీన్ ఓకే చేశాడు. ఇదంతా ఎందుకు చెప్పానంటే, ఈ కథ మేము 26 థియేటర్కి వెళ్ళే ముందు ఉన్న అప్లాస్, థియేటర్కి వెళ్ళి జనం చూసినంత బాగుందని ఎక్కువ మందికి రీచ్ అవ్వలేదండి. ఆ పెయిన్ నా లోపల ఉంది, పర్సనల్గా చెప్తాను మీకు. నేను మా మీడియా మిత్రుల ద్వారా ఎందుకు ఇది మాట చెప్తానంటే, ఎక్కువ మంది పీపుల్కి రీచ్ అవ్వాలి,
మనం చక్కగా 5 రకాల కూరలు వండి మంచి భోజనం పెట్టినప్పుడు ఎక్కువ మంది తినకపోతే తినక తిని వాళ్ళు సంతోషపడకపోతే ఉండే బాధ లాంటి బాధ నా మనసులో ఉంది. కాబట్టి ఐఎమ్ ఎక్స్ప్రెసింగ్ యూ మీ సమక్షంలో మీ ద్వారా ప్రేక్షకులందరికీ తెలియాలి. క్యాలిఫర్ అనే మూవీ మేము చేసిన ప్రయత్నం ప్రతి ఒక్కరికి రీచ్ అవ్వాలంటే ఈ మన రాజు గారి ద్వారా ఈస్ట్ వెస్ట్ ఎంటర్టైన్మెంట్ ద్వారా వాళ్ళ ఆధ్వర్యంలో మనం ఓటీకి వెళ్తామండి. ఓటీలో ప్రతి ఒక్కరు చూడాలనుకుంటున్నాను. ఇంకొక మంచి విషయం ఇంతకుముందు నా మిత్రుడు చెప్తున్నాడు, చాలా మంచి విషయం నాకు నేను మర్చిపోయాను. ఈ కథ శీలో రక్షతి రక్షిత, అంటే శీలాన్ని రక్షిస్తే అది మనల్ని రక్షిస్తుంది. ఇది కాయని టైటిల్ క్యాలిఫ్లవర్. అంటే ఈ టైటిల్ ఎవరైనా సరే శీలాన్ని కనుక మన శీలాన్ని మనం రక్షించుకుంటే ఏమి ఉండవు ప్రపంచంలో, ఈ గోళ్ళు ఉండవు, ఈ మానభంగాలు ఉండవు, ఈ మండలు ఉండవు అనేది మనం చెప్పే ఇతివృత్తం. ఇది ఎందుకు, ఇది మొత్తం ఇతివృత్తాన్ని ప్రజెంట్ చేయడానికి నేను హీరో గారి ద్వారా ఒక సీక్వెన్స్లో ఎంతో రాముడి గెటప్ చేయించానండి. అది మరి కాకతాళీయమో అదృష్టం తెలియదు కానీ అనుకోకుండా 10వ తారీఖు శ్రీరామనవమి ఆ భగవంతుడు మాకు ఆ విశేష ఇవ్వడం కోసమే శ్రీలో రక్షత రక్షత అనే కాన్సెప్ట్ తోటి వచ్చే క్యాలిఫ్లవర్ 9 April అంటే శ్రీరామనవమి ఒక రోజు ముందు ఓటీ ప్లాట్ఫామ్ రాబోతుంది. ప్రేక్షకులందరూ కూడా ఇంట్లో కూర్చొని మీరు సమ్మర్లో ఈ సినిమా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. దయచేసి మా ప్రయత్నాన్ని ప్రతి ఒక్కళ్ళు కూడా ఇప్పటి పరిసరాలు చెప్తానండి, ఈ ప్రయత్నం చాలా మంచి ప్రయత్నం చేస్తానని మేము నమ్ముతున్నాం. మా ప్రయత్నాన్ని మీ అందరికీ మీరందరూ ఈ ఓటీటీ అంటే ఇప్పుడు హంగామ్ అనుకోండి, ఎంఎక్స్ ప్లేయర్ అనుకోండి, ప్రైమ్ వీడియో ప్రైమ్ అనుకోండి, అట్ ద సేమ్ టైం వోడాఫోన్, ఎయిర్టెల్, వీటిలో ఇన్ని ద్వారా వస్తున్నాం. మేము వచ్చినప్పుడు మీరు చూస్తే మీరు డిఫరెంట్గా ఎంజాయ్ చేస్తారు, మీరే ప్రమోట్ చేస్తారు నమ్మకంతోనే మేము రాజీవ్ గారిని నమ్మి ఈస్ట్ వెస్ట్ ఎంటర్టైన్మెంట్ ద్వారా మీ ముందుకి ప్రయాణం తీసుకొస్తున్నాము. దట్ షుడ్ బి ఇన్ శ్రీరామనవమి మోడ్. అప్పుడు మీరందరూ చూసినప్పుడు డెఫినెట్గా మీరు ఈ కంటెంట్ మీకు బాగా రీచ్ అవుతుంది అని అనుకుంటున్నాను. డెఫినెట్గా డోంట్ మిస్ ఇట్, ఇట్స్ ఎ గుడ్ ప్రోగ్రామ్. ఈ ప్రోగ్రామ్ అందరూ వాచ్ చేస్తారని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్ ఆర్కే గారు. మీరు అనుకున్నట్టు ఈ సినిమా ఇంకా 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 చాలా మందికి షేర్స్ ద్వారా రీచ్ అయ్యి మీకు ఇంకా మంచి పరాలను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఈ సినిమాని థియేటర్స్ లో సూపర్ సక్సెస్ చేసినందుకు అండ్ ఒక చిన్న కేక్ కటింగ్ సెరమనీ ఉంది, ప్లీజ్. కొట్టుకోవద్దు సార్, అందరు కలిసి ఎన్ని కష్టాలు సార్ మీకు. కంగ్రాచులేషన్స్ అండ్ ఐ విష్ యూ వెరీ ఆల్ ది బెస్ట్ మధుసూదన క్రియేషన్స్ అండ్ రాధాకృష్ణ టాకీస్ బ్యానర్ లో అండ్ ఓటీటీలో 9 April న సినిమా మన ముందుకు రాబోతుంది. ఆ సినిమా ఇంకా సక్సెస్ అందుకోవాలని కోరుకుంటున్నాం. ఆశా జ్యోతి గారు ఇంకో జ్యోతి వెలిగించారు ఇప్పుడు. వావ్, వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ టీమ్ అందరికి కూడా. ఆహా, 1000 వాళ్ళ అప్పుడు స్టేజ్ మీద పెట్టేస్తారా? 10,000 వాళ్ళ వినపడింది వచ్చాక. అరే ఏంటి, సో ఎస్. అండ్ ఫైనల్లీ మన ఆర్కే మలినేని గారి డైరెక్షన్లో మధుసూదన క్రియేషన్స్ అండ్ రాధాకృష్ణ టాకీస్ కలిసి సంయుక్తంగా నిర్మించిన శ్రీధర్ గూడూరు ప్రజెంట్స్ క్యాలిఫ్లవర్ సినిమా 9 April అన్ని ఓటీటీ ప్లాట్ఫామ్స్లో రిలీజ్ అవుతుంది. సో అందరూ ఆదరించాలని కోరుకుంటున్నాను అండ్ మీడియా వాళ్ళందరినీ షేర్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మీడియా మిత్రులందరికీ అండ్ టీమ్ మెంబర్స్ అందరికీ. అండ్ ఆల్ ది బెస్ట్, ఈ సినిమా ఇంకొక సూపర్ సక్సెస్ అందుకోవాలని. అండ్ దిస్ ఈజ్ యాంకర్ కృష్ణ చైతన్య సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.